ఇండియా ఛాలెంజ్ అనే ఇతను మూవ్ జోగినపల్లి సంతోష్ అని ఉన్నాడు కదా అన్న సురువు చేసిండు. ఇప్పుడు పెరిగి పెద్దదై దేశ విదేశాలకు విస్తరించి మొలకలు అందరు నాటిటట్టు చేసింది. చందరన్న, నీ ఛాలెంజింగ్ నేను స్వీకరించిన, ఇగో మొలక నాటిన. నేను కూడా నా తెలిసిన దోస్తులకు కూడా ఛాలెంజింగ్ ఇస్తున్నా. ముందుగా అయితే ఆస్య బ్రహ్మ నవ్వులకే గురువు మా సార్ అయినటువంటి పరమానందం సార్ కూడా ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో సెట్ పెట్టవలసి వస్తుంది. మళ్ళా కల్వకుంట్ల హిమాన్షు రావు నా దోస్తే, హిమాన్షు కూడా సెట్ పెడతాడు. మళ్ళా జ్యోతక్క, మా శివజ్యోతి అక్క ఎప్పటికీ ఏడ్చుకుంటూనే ఉంటుంది కదా, అట్లా కాకుండా చెట్టు కింద ఉంటే నవ్వుకుంటుంటుంది. అందుకోసానికి అక్కకు కూడా ఛాలెంజింగ్ ఇస్తున్నా. మళ్ళీ ఇంకొకటి, నా సాగు నేను చేస్తాంటా అని ఫేమస్ అయ్యింది సూరు మల్లేశం ఫీర్దర్శిని, ఆయనకు కూడా ఇస్తున్నా. అన్న నువ్వు కూడా చెట్టు పెట్టాలి. గురువు గారు సరిపోతుందా లోతు? గురువు గారు మీ చేతులతోనే పెట్టాలి ఇది. ఒక నది, ఒక చెట్టు, ఇవన్నీ మనకి జీవాన్ని ఇచ్చేటువంటి ఒక అద్భుతమైన వరాలు, భగవంతుని ప్రసాదించిన వరం. కాబట్టి ప్రతివాడు టేక్ ఇట్ ఏ ఛాలెంజ్ తీసుకొని తనకు తెలిసిన నాలుగు మొక్కలు నాటితే, అవి మొక్క అంటే ఏదో మన చెట్టు కిందని కాకుండా ఒక ప్రాణికి నీడు పోసినట్టు, ఒక ప్రాణిని పెంచినట్టు ఒక మహత్తరమైనటువంటి ఆనందాన్ని మనం పొందగలుగుతున్నాం. కాబట్టి మందు మీద ప్రమాణం చేసి, మందు మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను, నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను, అబద్ధం చెప్పను. అజయ్ కౌండిన్య ఒక వేస్ట్ ఫెలో, ఏదో ప్రచారం కోసం అన్ని చెత్త పనులను చేస్తుంటాడు తప్ప క్రియేటివిటీ లేదు, టాలెంట్ లేదు. అతను ఒక వేస్ట్ ఫెలో అంటారు. నేను వేస్ట్ ఫెలో లీడర్ అనుకుంటే నాకంటే జూనియర్ అనమాట వాళ్ళంతా. పెద్ద నేను డైరెక్టరే డైరెక్టర్ అని చెప్పుకుంటావు కదా, ఏ సినిమాలు చేసావు? 2011 అది కేసీఆర్ విజయశాంతి చేతుల మీద ఆడియో రిలీజ్ అయింది. ఏ సినిమా పెద్దగా ఆడింది లేదు, రూపాయి వచ్చింది లేదు కదా, మీకు ఇంత పబ్లిసిటీ ఎట్లా? అదే చూసే వాళ్ళందరూ పిచ్చోళ్ళు. ఇండస్ట్రీకి ఎందుకు వచ్చావన్నా? ఫక్ చేయడానికి వచ్చాం. ఏందది? ఎస్, ఎవరిని ఎవరిని చేస్తాను మీకు అనవసరం, అది నా హ్యాబిట్. ఇండస్ట్రీలో మీరు కూడా ఒక హీరోయిన్ అంటే పిచ్చ మోజు వ్యామోహం అని విన్నా, ఎవరా హీరోయిన్? నా డార్లింగ్ రమ్యకృష్ణ. ఈ రమ్యకృష్ణ రమ్యకృష్ణ అంటున్నావాదన్నా, ఏం నచ్చింది నీకు రమ్యకృష్ణ? తను అంటే మోజు ఫస్ట్ రోక్ పిచ్చి. ఎవరిని బాగా ద్వేషిస్తున్నట్టు అనుకోవాలి? ఇప్పుడు మీరంటే నాకు నచ్చని పర్సన్ ఎవరంటే కృష్ణవంశీ గారు. నీకు అమ్మాయిల పిచ్చా? అమ్మాయిల పిచ్చ ఒకటి ఉంది, ఆంటీల పిచ్చ అంటే నీకు అభ్యంతరమా? ఒకవేళ అమ్మాయిగా పుట్టే అవకాశం ఇస్తే దేవుడు, ఎవరిలాగా? సనీలేనిలాగా పుట్టాలని కోరిక. ఎందుకు? ప్రపంచంలో ఉన్న ప్రతి మగవాడు, అబ్బాయిలు కావచ్చు, అంకులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, తండ్రికే వైపు చూస్తారు. డబ్బున్న ప్రతి ఒక్కరు సనీలేని కాళ్ళ దగ్గర ఉంటారు. ఏంటి ఏదో హీరోయిన్తో ఎఫ్ఐఆర్లు అని ఏదో విన్నాను మీ మధ్య? అంటే యాక్చువల్లీ తన హ్యాండ్ బ్యాగ్లో కండమ్స్ దొరికాయి. అది కొంపల్స్ మీకోసం అన్నా? అంటే మేము యూజ్ చేసే యాక్చువల్లీ మా బ్రాండ్ వేరు, అక్కడ వచ్చింది కొత్త బ్రాండ్. మీకు పెళ్ళైందా? అంటే లీగల్గా చెప్పాలా ఇన్లీగల్గా చెప్పాలా? అపార్ట్ ఫ్రమ్ మూవీస్ అండ్ ఆల్, ఏదైనా సోషల్ సర్వీస్ కానీ మంచి పనులు కానీ అట్లా ఏమైనా చేస్తుంటారా? పవన్ కళ్యాణ్కి సన్నీలేనికి పెళ్లి చేయాలని చెప్పేసి కోరిక ఉంది, మంచి పనులు. ఇదేం లెక్క? ఆమె బట్టలు విప్పేసిన పవర్ స్టార్ అయితే ఇక్కడ బట్టలు వేసుకున్న పవర్ స్టార్, మిగతా అంత సేమ్ టు సేమ్. ఏదో భగవద్గీతను తగలబెట్టాలని ఏదో సినిమా చేస్తున్నట్టు విన్నాను. భగవద్గీతానికి ఒక్కటని కాదు. మీ మానసిక స్థితి ఎలా ఉంది ఇప్పుడు? నాకు మానసిక స్థితి అంటే మీరు పిచ్చోడు అంటున్నారా?
మెంట్లోడు అంటున్నారా? ఒక పిచ్చి మెంట్లోనే మీరు ఎందుకు ఇంటర్వ్యూ చేస్తున్నారు? చాలామంది అమ్మాయిలతో ఎంజాయ్ చేశారా సినిమాల్లో? సినిమాలకు సంబంధించి ఆంటీలతో కూడా ఇష్టం. ఎంతో సంఖ్య అన్నా. ఇప్పుడు మామూలుగా కాస్టింగ్ కౌచ్ అది అంటుంటారు కదా, ఏంటన్నా అది, ఏం చేస్తారు మీరు? ఇది గ్లాసు, దీంట్లో మందు కాల్చే, దాంట్లో ఇంత సోడా కలుపుకుంటావు లేదంటే ఇంత ఐస్ క్యూబ్ వేసుకుంటావు, అంతే క్యాస్టింగ్ కౌచ్. ఇండస్ట్రీలో తెలుగు హీరోయిన్స్ కానీ అలా ఎక్కువగా ఉండరు, ఎందుకు? ఎందుకు పెట్టుకోవాలి అసలు వాళ్ళని? ఎందుకు పెట్టుకోవద్దు? ఒక బాడీ చూపించాలి, ఒక రొమాన్స్ చేయాలన్నా నేను రొమాన్స్ సీన్ చేయను అంటారు. ఎక్స్పోజింగ్ చేయాలని కొంచెం బిక్ని లేయమంటే అది నేను వేయను అంటారు. లేదా ఒక హగ్ సీన్ ఉందంటే నేను టచ్ చేయను అంటారు. ఒక లిప్ లాక్ సీన్ ఉందంటే అది నేను చేయలేను అంటారు. సైరా నరసింహారెడ్డి చాలా గొప్ప హిట్ అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది, చాలా డబ్బులు వచ్చాయని అంటున్నారు. కానీ ఇంటర్నల్గా ఒక 100 కోట్ల దాకా చిరంజీవికి నష్టం వచ్చింది అంటున్నారు. ఇంత ఏది నిజం ఇందులో? ఇప్పుడు చిరంజీవి గారి సినిమా చాలా సినిమాలు, చాలా 100 రోజులు ఆడిన సినిమాలు చాలా ఉన్నాయి. ఇది ఎన్ని రోజులు ఆడింది సినిమా? సూర్యని చంపిన బాణకిరణ్ విషయం తీసుకుందాం. బాణకిరణ్ ఎలాంటి లైఫ్ స్టైల్ లీడ్ చేశాడో మనం చూసాం. అవును, సినిమాలు తీశాడు, సినిమా వాళ్ళతో సినిమా వాళ్ళంతా కలిపి ఆయనకు అమ్మాయిలు సప్లై చేసేవారని కూడా దర్యాప్తులో తేలింది. సో ఆయన మనుషులు చాలామంది బినామీలు పెద్ద పెద్ద స్థానాల్లో ఇండస్ట్రీలో ఉన్నారు, వాళ్ళని బయటపడేయడానికి ఇండస్ట్రీ మొత్తం ఒకటైందని కూడా విన్నాం, నిజమేనా? ఆ టైంలో మరి యాక్చువల్ ఏంటంటే మీరు ఇప్పుడు బాణ విషయంలో చెప్తున్నటువంటి ఏదైతే సందర్భం ఉందో ఆ సందర్భంలో నేను మన టాప్ తెలుగు టీవీ షేర్ చాట్లో అలాగే డైలీ హండ్ న్యూస్ యాప్స్లో కూడా ఉంది, ఫాలో అవ్వండి. ఇంతకీ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా, గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. హలో గైస్, దిస్ ఇస్ వినయ్ కుయ్యా. హాయ్, నేను మీ సోనాక్షి వర్మ. హాయ్, దిస్ ఇస్ అవంతక. దిస్ ఇస్ డే స్టార్ గోపాల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ. టాప్ తెలుగు టీవీ. టాప్ తెలుగు టీవీ. టాప్ తెలుగు టీవీ. టాప్ తెలుగు టీవీ.